వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఏ క్షణానైనా అరెస్టు చేయాలని సిబిఐ చూస్తుందంటే ఖచ్చితంగా చూస్తుంది. ఇప్పటికే పలు ప్రయత్నాలు కూడా చేసింది, వెనుతిరిగింది. అంటే ఏ సందర్భాల్లో అరెస్ట్ చేయాలనుకుంది అంటే మీడియాలో వచ్చిన వార్తలు, తాజాగా సిబిఐ కోర్టులో చెప్పిన అంశాలను ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు సిబిఐ ఎప్పటికప్పుడు చేస్తుంది, కానీ వెనకడుగు వేస్తుంది. ఈ నెల 22వ తేదీన అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేసేందుకు వెళ్ళింది సిబిఐ, కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. అలాగే అవినాష్ని అరెస్ట్ చేయడానికి నెల 22వ తేదీన కర్నూలుకు వెళ్ళామని చెప్తున్నారు సిబిఐ, చెప్పింది కోర్టులో. అయితే ఆయన అనుచరులు అక్కడ ఆసుపత్రి ఏదైతే ఉందో, విశ్వభారతి ఆసుపత్రి ఏదైతే ఉందో, అక్కడ భారీ సంఖ్యలో గుమిగూడడం, ఆ టైంలో గనక అరెస్ట్ చేస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని ఆలోచించి సిబిఐ వెనకడుగు వేసింది. శాంతి భద్రతల సమస్య తలెత్తుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వెనక్కి తగ్గింది అనేది. అలాగే 22న హాజరు కావాలని చెప్పి కోరారు, కానీ హాజరు కాలేదు. ఎందుకంటే జూన్ 30వ తేదీలోపు ఈ కేసులో దర్యాప్తు ముగించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కేసు విషయంలో ఆ కేసును ఒక కొలుక్కు తీసుకురావడానికి అయితే సిబిఐ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. అలాగే గతంలో మొన్న ఈ నెల 16వ తేదీని కూడా విచారణకు రమ్మని చెప్తే ఆయన రాలేదు, హాజరు కాలేదు. తర్వాత 19, తర్వాత 22 ఈ లోపల ఆయన తల్లికి అనారోగ్యం కారణంతో ఆయన విచారణకు వెళ్తూనే ఆయన వెనుతిరిగారు అనేది. కానీ సిబిఐ చెబుతున్నది అసలు విచారణకి హాజరు కాకుండా ఆయన అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారని. ఎప్పటికప్పుడు అవినాష్ రెడ్డిని ఫాలో అవుతుంది సిబిఐ, ట్రేస్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. ఆయన్నైతే ఒంటరిగా వదిలేయట్లేదు. ఎవరో ఒక అధికారి అయినా సరే మఫ్టీలోనో మారువేషంలోనో అవినాష్ రెడ్డి వెంట ఉంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా అవినాష్ని అరెస్ట్ చేసే విషయంలో, ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారంట సిబిఐ అధికారులు, ఈ వాళ్ళు మరి ఈయన వీళ్ళు వెళ్తున్నారని ఆయన ముందు తెలుస్తుందో, లేదంటే ఆయన తెలియకుండానే ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళి టైంకి ఇంట్లో ఉండట్లేదు, ఏదైతేనే ఒక్కొక్క సందర్భంలో అయితే ఇల్లు తాళం వేసిందంట, ఒక సందర్భంలో పులివెందులు కూడా వెళ్ళారంట ఆయన అరెస్ట్ చేద్దామని, అక్కడ కూడా లేరంట. ఏది ఏమైనా నోటీసులు అయితే ఇస్తున్నారు, వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా కూడా నోటీసులు ఇస్తున్నారు విచారణకు హాజరు కమ్మని. ఆయన కూడా అంతే విధంగా రెస్పాండ్ అవుతున్నాడు. ప్రస్తుతం అయితే ఆయన ఇప్పట్లో హాజరు కాలేను అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన తల్లి అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో జూన్ 30వ తేదీలోపు కేసు అయితే క్లోజ్ చేయాలి. మరి అవినాష్ని అరెస్ట్ చేసేందుకు ఇంకా రంగం సిద్ధమైందా? ఈసారి కనుక ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిన వెంటనే ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారా సిబిఐ అంటే పరిస్థితులు అయితే అవునని అనిపిస్తుంది. మరి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో వేచి చూడాలి.